కరోనా కర్ఫ్యూ కట్టడిలో భాగంగా బోడుపల్లిలోని అమ్మఒడి అనాథాశ్రమంలోని పిల్లలకు పండ్లు మరియు భోజన ఏర్పాట్లను తెలంగాణ వామ్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ జూలూరు స్వరూపారాణి మరియు నిఘానేత్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిఘానేత్రం సీఈఓ మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఆకలికి అలమటిస్తున్నారని తెలిసి వెంటనే స్పందించడం జరిగిందన్నారు. అదేవిధంగా వారికి స్థానికంగా ఉండే కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే అమ్మఒడి ఫౌండర్ మోహన్ మాట్లాడుతూ, ఈరోజు మీరు వచ్చి పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టినందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా దాతలు ముందుకొచ్చి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మనతో పాటు మోహన్ గారు ఉన్నారు, అలాగే నిఘానేత్రం న్యూస్ ఛానల్ సీఈఓ తిప్పతిరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలకి తన వంతు సైతంగా వారికి ఫ్రూట్స్ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. మోహన్ గారిని అడిగి తెలుసుకుందాము, అసలు ఈ కరోనా కట్టడి వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఫుడ్ ఎట్లాంటి దాతలు వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా సప్లై చేస్తున్నారు? మెయిన్లీ కరోనా రాకముందు మేడం చాలా వరకు చాలా మంది వచ్చి వాళ్ళ పెళ్లిరోజు కానీ పుట్టినరోజు కానీ పిల్లల మొత్తం జరుపుకొని వాళ్ళకి సహకారం అందించేవారు. సో ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ త్రూ ఎవరు ముందుకు రాడే పరిస్థితిలో ఉంది కాబట్టి పిల్లలకి మెయిన్గా ఏంటంటే ఫుడ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో చాలా చాలా ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి గ్యాసెస్ ఇబ్బంది ఉంది అండ్ అదేవిధంగా రైస్ ఇబ్బంది ఉంది. సో ఎవరు రాలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఇంకా సపోర్ట్ ఇస్తే కనుక పిల్లలందరూ కూడా హ్యాపీగా ఈ కరోనా నుంచి తప్పించుకొని హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. నిఘా నియంత్రణం సీఈఓ సార్ ముందుకు వచ్చి సో తనంత తను మానవత్వం చాటుకొని పిల్లలందరికీ ఫ్రూట్స్ అండ్ ఫుడ్ తన ఓన్ హ్యాండ్స్తో పాటు పిల్లలందరికీ సర్వ్ చేసి తన మానవత్వం చాటుకున్నారు. ఈ సార్కు నిజంగా మనస్ఫూర్తి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఇదే విధంగా ఇంకా దాతలు ముందుకు వచ్చి సపోర్ట్ ఇస్తే కనుక పిల్లలందరినీ కూడా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఏం డిక్లేర్ చేసిందంటే, మీరు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడే ఉంచండి, అనాథాశ్రమాల్లో కానివ్వండి లేకపోతే వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, రోడ్డు పైన బెగ్గర్స్ కానివ్వండి, ఎవరినైనా సరే వాళ్ళందరినీ సంరక్షించే బాధ్యత మాది. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్పండి, మేము సాల్వ్ చేస్తామన్న సమాధానం కూడా ఇచ్చారు మన సార్. మరి మీకు వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా, మీరు ఏమైనా వాళ్ళకి చెప్పుకోగలిగారా? ఇప్పటిదాకైతే ఎవరు స్పందించలేదు మేడం. సో ఒకవేళ స్పందిస్తే కనుక చాలా హ్యాపీ. సో సార్ చెప్పడం కాదు, చేసి చూపించాలని కూడా మేము మనస్ఫూర్తి నమ్ముతూ హ్యాపీగా ఫీల్ అవుతాం. అమ్మఒడి అనాథాశ్రమం ఇక్కడ మన బుడుపులో ఒక 50 మందితో మన మోహన్ ఫౌండర్ రన్ చేస్తున్నారు. అయితే ఈరోజు మనము ఈ ఆశ్రమం సందర్శించడం జరిగింది. ఇక్కడ మరి చిన్న చిన్న చిన్నారు వారు ఎంతో అలా అంటే మన ఇంటి పక్కలో మన ఇంట్లో మన అన్న బిడ్డలో చెల్లెల బిడ్డలు అన్నట్టు ఉన్నారు. వాళ్ళకు కొన్ని అంటే ఇన్ని రోజులు చాలా బాగానే చేసేవారు. మన కరోనా వైరస్ రాకముందు ఇక్కడ అనేక మంది విఐపీస్ కానీ లోకల్ లీడర్స్ కానీ లేకపోతే వివిధ రకాల సమాజ సేవ చేయాలన్న దృక్పథంతో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మ్యారేజ్ డేలు, బర్త్డేలు, వాళ్ళ పిల్లల ఫంక్షన్స్ జరుపుకునేవాళ్ళు. దాతల నుండి కూడా వచ్చేది రెగ్యులరైజేషన్గా వచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కానీ మొత్తం వ్యవస్థ స్తంభించిపోయినందువల్ల రావాల్సి వాళ్ళు రాలేకపోవడం, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం, మ్యారేజ్ డేలు ఈ బర్త్డేలు జరుపుకోవాల్సిన వాళ్ళు కూడా రాలేకపోవడం వల్ల పిల్లలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ కూడా రోజు తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించే కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ప్రమాద గంటికలు అనేది మోగుతున్నాయి. ఇక్కడ పాపం వీళ్ళని చూస్తే తను తన సొంతంగా తన సొంత ప్యాకెట్ మనీ కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టుకోవడం జరిగిందని మన దృష్టికి తీసుకొని వచ్చారు. పిల్లలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే వాళ్ళకు కనీసం బండి ఉత్తుకోవడానికి సోపు కూడా లేని పరిస్థితి
కొంచెము ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళు దినదినగణంగా గడుపుతూ ఉన్నారు. కాబట్టి నేను నిఘా నియంత్రణ ఛానల్ తరఫుకి వెళ్ళి నేను ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరైనా మన కార్పొరేటర్ కానీ, మన జక్క వెంకటరెడ్డి గారు, మేయర్ గారు కానీ, వీళ్ళ మీద కొంచెం ఒక చిన్న చూపు వాళ్ళు చూస్తే వాళ్ళకు అంటే మనలాంటి వాళ్ళకు కానీ ఏదో ఒక పెద్ద విషయం కాదు. వీళ్ళకి ఒక నెల గ్రాసరీ చాలా తక్కువ బడ్జెట్, ఎన్నెన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేరు ప్రతిష్టల కోసం ఎంతో ఆర్భాటాలు ఆర్భాటాలకు పోతూ ఉంటాము. 10 మంది పిల్లలకు మనం పట్టే అన్నం పెట్టి పుణ్యకార్యక్రమం ముటగట్టుకున్నట్టుంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ కానీ వాళ్ళు కానీ మా మీడియా తరఫుకి వెళ్ళి మేము కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఉన్న బెచ్చర్మగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆకలితో అనుమతించొద్దు, ఆకలి మంటలకు పోవద్దు, ఈవెన్ వేరే రాష్ట్రాల నుండి వచ్చిన లేబర్ను కూడా మన సొంత బిడ్డలాగా చూసుకుంటాము, కడవలు పెట్టుకుంటాము అని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మరి ఆ విషయం ఇక్కడ వరకు రానట్టుంది. కాబట్టి కంపల్సరీ మా ఛానల్ ద్వారా ఈ విషయాన్ని, ఇక్కడ ఉన్న ఇబ్బంది పరిస్థితులను ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ దృష్టి తీసుకుపోయి తగిన సహాయం చేస్తాము. మా వంతు చేయుతను కూడా మేము ఇవ్వాలని అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు, మేము ఈ మోహన్ గారి ఫోన్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇస్తాము, వచ్చి ఇవ్వాలనుకున్నప్పుడు ఈరోజు కరెన్సీలో కూడా వైరల్ వస్తుందని బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా మేము ఈ కింద మేము స్క్రోల్ పెడతాము. దయచేసి స్పందించండి, 10 మందికి పట్టాడు అన్నం పెట్టండి, పుణ్యం కట్టుకోండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనస్సుపట్టలేదు, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మనము పరిస్థితుల్లో ఆ దేవుని కళ్యాణాన్ని కూడా మనస్ఫూర్తిగా జరుపుకోలేకపోయాము. కానీ ఎవరింట్లో ఉండి వాళ్ళు అందరూ ఆ భగవంతుని నామస్మరణ చేసి ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి అందరూ కూడా భగవంతుని ధ్యానం చేసుకుని ఇంట్లో కూర్చొని ఆ మహమ్మారిని తరిమి కొట్టే పని చేశాము. స్వాతిరెడ్డి నన్ను, అక్క మేమిలా మన కోసం ఎంతో కష్టపడుతున్న పోలీస్ శాఖ సిబ్బందికి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేస్తున్నాము, మీ వంతు సహాయంగా మీరు సహకరిస్తా అన్నప్పుడు నిజంగా నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను, సామాజికవేత్తగా ఆధ్యాత్మికవేత్తగా ఉన్నాను, ఏదో ఒకటి చేయాలి ఈ సమయంలో, సరైన సమయం ఇది, ఎన్నో రోజులు ఎన్నో సేవలు చేశాం కానీ ఇప్పుడు చేసిన సేవే నిజంగా సేవగా భావించబడుతుంది. తను ఆహారాన్ని అందిస్తానన్నప్పుడు నేను తనతో పాటు కూడా ఈ సహాయానికి చేస్తానమ్మా అని చెప్పాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా వైద్య శాఖ సిబ్బందికి, డాక్టర్లకి, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి. నిజంగానండి, బయటికి వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందని అందరూ ఇంట్లో కూర్చున్న టైంలో కూడా వాళ్ళు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి మన కోసం, మన సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న త్యాగం మరుపురానిది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. ఈరోజు రిపోర్టర్లు కూడా వాళ్ళ ప్రాణాలకి తెగించి సమాచారాన్ని సేకరించి మనకు అందిస్తుండడం వల్లనే ఈరోజు మనము ఇంట్లో కూర్చొని కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ వైరస్ ఎక్కడ ఉంది, ఎవరు ఎంతమంది అటాక్ చేస్తుంది ఈ వైరస్ అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. కరోనా వచ్చింది, ఎందుకు వచ్చిందో అని మనం అనుకుంటున్నాం, కానీ నిజంగా నాకు తెలిసి భూమాత పాపాన్ని భరించలేకపోయిందండి. కలియుగంలో బ్రహ్మగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడో ఒకటి కలియుగం అంతమయ్యే ముందు, కల్కి భగవాన్ అవతారానికి ముందు ఏదో ఒక రకంగా అతడు అందరినీ కూడా తుడిముట్టిస్తాడంట. ఈ కరోనా వల్ల ఈరోజు ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. అందరూ కూడా దయచేసి ఎవరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి. మన సీఎం గారు, పిఎం గారు ఎన్నో చెప్తూ ఉన్నారు, మన కోసం ఎన్నో చేశారు, వాటిని పాటించండి. ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి, వాళ్ళది చాదస్తం అని అనుకోవడం వల్లనే ఈరోజు
మనం ఇంత అనుభవిస్తూ ఉన్నామండి. నిజంగా కరోనా వచ్చి ఒక రకంగా మంచి పని చేసిందని నేను అంటాను. మన భారతీయ సనాతన ధర్మాన్ని మళ్ళీ మనకు గుర్తు చేసింది. ఒకప్పుడు నమస్కారం పెట్టాలి, ఎవరికి సెకండ్ ఇవ్వద్దు, ఒక రెంగిలు ఒకరు తినొద్దు, శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కునే తినాలి, ఇంట్లోకి వచ్చే ముందు కూడా కాళ్ళు కడుక్కొని రావాలన్నప్పుడు ఆ పెద్దవాళ్ళందరినీ చాదస్యంగా తీసుకురేశారు. మరి ఈరోజు అవన్నీ మళ్ళీ ఈ కరోనా వచ్చి మన సంస్కృతిని మనకు గుర్తు చేసుకుంది చేసింది. ఇప్పటికైనా అని దయచేసి అందరూ మన భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేటట్టుగా చేద్దాం. ఏమంటారంటే బ్రతుకుంటే బలసాకైనా తినొచ్చు అంటారు కదండి, బలసాకైనా తిని బతకొచ్చు అంటారు కదా. అట్లా ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి బారిన పడి మీ ప్రాణాలను మీరు బలి తీసుకోకండి, ఎదుటి వాళ్ళ ప్రాణాలను కూడా తీయకండి. ఎంతో ఘనం బుజ్జగించి చెప్తున్నారు అమ్మ అయ్యా అని కాళ్ళు మొక్కి కూడా చెప్తూ ఉన్నారు, పువ్వులు ఇచ్చి చెప్తున్నారు బయటికి రాకండి అయ్యా బాబా అంటే. ఎందుకండి బయటికి వెళ్తున్నారు అసలు? ఎందుకంత మీకు ప్రాణం మీద తీపి లేదా? బ్రతకాల నాశ లేదు? ఎందుకు మీ బ్రతుకుని మీరు బలిచ్చుకుంటున్నారు? మీరు బలివ్వడమే కాకుండా మీతో పాటు 100 మందిని కూడా బలి చేసే పరిస్థితి ఇది. దీని విషయం అందరికీ తెలుసు. 14 రోజుల వరకు ఇంట్లో ఉండకండి, బయటికి వెళ్ళకండి అంటున్నారు. 9 నెలలు ఒక తల్లి గర్భంలో ఉండి భూమిపైకి వచ్చాం. 84 లక్షల జీవరాశులు పయనించిన తర్వాత మరి మనకి ఈ జన్మ లభించింది. మరి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే కొన్ని పరిస్థితులకు మనం కట్టుబడి ఉండాల్సిందే. లాక్డౌన్ తప్పకుండా అందరం మనం పాటించాల్సిందే. దయచేసి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ మరొకసారి పోలీస్ శాఖ వారికి, వైద్య సిబ్బందికి, పారిశుద్ధ కార్యక్రమాలకి, కార్మికులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ జూలీ స్వరూపర్ని, శ్రీవాసు పారాయణ ప్రచార సేవా సమితి ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్, ప్రపంచ ఆదివేశమ సభ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు. ఈరోజు ఒకప్పుడు దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వాళ్ళు మనల్ని కాపాడారు, ఈరోజు మన మధ్యలో ఉన్న పోలీస్ వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి వారి మాట వినండి, దయచేసి వారిని కూడా వారికి కూడా సపోర్ట్ చేసి మన ప్రాణాన్ని మనం కాపాడుకొని ఎదుటి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడదాం. 100 ఏళ్ళు నిన్ను 100 ఏళ్ళు ఉండడానికి 3 సూత్రాలు చెప్తానండి, అవందరూ పాటించండి. అవేంటంటే, ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకండి, మీ ఇంట్లోకి వెళ్ళి రానియకండి, గోరువెచ్చని నీళ్ళని తాగండి, 3వది మీరు మీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ కరోనా ఎక్కువగా వాళ్ళకి అటాక్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వాళ్ళని తొందరగా అంటుకుంటుంది. కాబట్టి వాళ్ళని కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. భగవన్ నామస్మరణ చేసుకోండి. కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణ ద్వారానే ఆ భగవంతుడి మోక్షాన్ని చెరగబెట్టి ఆ భగవంతుని వేడుకోండి. దయచేసి ఎవరు బయటకు